అవును, అది నిన్న మొన్న వరుసగా సెలవులు వచ్చినాయి. ఈరోజు ఒక రివ్యూ పెడతాను, శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ కొంతమంది బ్లడ్ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి యూ విల్ గెట్ ద రిపోర్ట్ రాబోయే 2-3 రోజుల్లో యూ విల్ గెట్ ఎ రిపోర్ట్. ఇటువంటి వ్యాధులు చింతలపూడిలో ఒక దగ్గర, తెలంగాణలో ఒక దగ్గర వచ్చిందని చెప్పి అని చెప్పి సత్యకుమార్ గారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించి త్వరలో వీ విల్ కమ్ విత్ ది ఫ్యాక్చువల్ రిపోర్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈలోపు ఆయనకు కూడా నేను మళ్ళీ నిన్న కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడా, ఇవన్నీ ఈ వాటర్ పొల్యూషన్ గురించి కూడా ఆయన చెప్పి ఈ వాటర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఆయనకు కూడా చెప్పడం జరిగింది. ఆయన నాకు మంచి స్నేహితులు, చాలా ప్రోయాక్టివ్ మినిస్టరు. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి హెల్త్కి సంబంధించి ఏం కావాలన్నా జేపీ నడ్డా గారు నాకు కూడా మంచి మిత్రులు, ఆయన వారంటే ఒకటే పార్టీ. సో కేంద్రం నుంచి హెల్త్కి, నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఏ సహకారం కావాలన్నా మనం అన్నీ చేద్దామని చెప్పి, నాట్ ఓన్లీ మన ఓన్లీ రాష్ట్రానికే ఏం కావాలన్నా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకు కావాల్సినవన్నీ నిధులన్నీ తీసుకొచ్చి హెల్త్ ఎడ్యుకేషన్ మెయిన్, ఈ రెండు సరిగ్గా ఉంటాయి. ఎందుకంటే ఒక్క అనారోగ్యం తగిలిందంటే ఆస్తులు అమ్ముకుంటాం, బ్రతకటం బెటరా ఆస్తి అమ్మటం బెటరా అనే స్థితికి వెళ్ళిపోతున్నాం. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవ్వాలి మన స్టేట్లో, దేశం అంతా తక్కువే ఉంది, మన స్టేట్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవ్వాలి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దోపిడీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఠాగూర్ సినిమా నథింగ్ అంతకంటే దారుణంగా ఉంది. డాక్టర్లకి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో టార్గెట్లు పెడేస్తున్నారు, ఒక్కొక్కడు 1 కోటి రూపాయలు బిల్డింగ్ చేయాలి, ఏం చేస్తారు? ఊర్లో ఉన్న ఆర్ఎంపీలు రిఫర్ చేస్తే ఆర్ఎంపీలకు 40% కమిషన్, ఎక్కడికక్కడ అక్కర్లేని టెస్టులు అన్నీ చేసేస్తున్నారు. ఆ టెస్టులకి సాధ్యమైనంత వరకు మన విలేజ్ క్లినిక్లు అనేది రీజనబుల్గా, అది మంచి కాన్సెప్ట్. అది గతంలో కొన్ని బిల్డింగ్లు ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టారు, అది కొన్ని కొన్ని మనం ఒప్పుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కట్టారు, దానికి తగిన స్టాఫ్ని ఇవ్వలేరు, ఇప్పటికీ లేరు, ఇప్పటికీ లేరు. సో ఆ స్టాఫ్ని తీసుకొచ్చి చాలా టెస్టులు మనం అక్కడ చేసేయగలిగితే, మన సీఎం గారు కూడా రివ్యూలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎంఆర్ఐ మిషన్లు ఉండాలని చెప్పి చెప్పారు. అవి పని చేయకుండా చేసేస్తున్నారు చాలామంది, ఏ 2-3 పార్టీలు లాగేస్తారు, ప్రైవేట్ క్లినిక్కి వెళ్ళాలి, 8,000 వేసేస్తారు. సో అలాగా చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇందులో. చాలా అదంతా సత్యకుమార్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది, అండ్ డెఫినెట్గా ఆయన ఫైర్ బ్రాండ్, ఇవన్నీ కూడా చాలా మెడికల్ వ్యవస్థలో సరిచేయవలసినవి. ఎడ్యుకేషను హెల్త్లో ఎంత తక్కువ కాస్ట్కి బెస్ట్ హెల్త్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే రాష్ట్రాలు ఇంకేమీ పెద్దగా అక్కర్లేనివి. ఏంటి, నువ్వు మద్యం ద్వారా డబ్బులు సంపాదిస్తావా, సంపాదించి వెల్ఫేర్ స్కీములు చేస్తానని చెప్తావు సిద్ధి లేకుండా, అంటే నీ ఇల్లు గొల్ల చేసి నీ ఇల్లు బాగు చేస్తాను అని చెప్తున్నట్టు ఉంది. సో మనం ఈ 2 స్కీములు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఓల్డ్ ఏజ్ ద నీడీ పీపుల్కి సహాయం చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఉంది. అంతే తప్ప మీరు తాగాలి, మీరు డబ్బులు ఇస్తే నేను దానం చేస్తాను అనే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు. ఆ కరెక్షన్స్ అంతా మా ప్రభుత్వం చేస్తుంది. రేపు అక్టోబర్ నుంచి మద్యం రేట్లు తగ్గించేస్తున్నారు, క్వాలిటీ పెంచుతున్నారు. ముగించే ముందు ఒక ఇష్యూ, అవును, ఎస్ అవును, ఆరోపణలు నేను కూడా నేనే చేశాను.
అసలు ఫస్ట్ చెప్పిందే నేను, ఇప్పుడు ఇవాళ మర్చిపోయాను. ఈనాడులో హెడ్లైన్ అది మాట్లాడి ముగిందాం. ఈనాడు హెడ్లైన్ కూడా అదే, అక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి, ఆ ఫైల్స్ కాలనీయా ఏమైనాయా అనేది పక్కన పెడితే, ఎక్కడో తీగలేకపోతే ఏదో డొంక కదిలినట్టు ఈ మద్యంకి సంబంధించిన కాగితాలన్నీ చాలా దొరికినాయి. మరి ఒక సిట్టింగ్ ఎంపీ, అప్పుడు ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ నాయకత్వంలో మరి ఎస్పీవై డిస్టిలరీ, ఇంకోట సెంటినీ డిస్టిలరీ, ఈ రెండు వాళ్ళే నడిపినట్టు మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ ఎస్పీవై డిస్టిలరీ సుమారు ఈ 5 ఏళ్ళలో 6,000 కోట్ల మద్యం అమ్మినట్టు. వాళ్ళు 6,000 కోట్లు అంటే అది వాళ్ళు అమ్మేదంతా 20 రూపాయలు కొంటారు, 200 రూపాయలు అమ్ముతారు. 6,000 కోట్లు అంటే అది దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ 70-80 వేల కోట్ల రిటైల్ సేల్ అవుతుంది. అది 6,000 అంటే. సో అలాగా మెజారిటీ అంతా కూడా ఆ ఎంపీ గారు షాపుల ద్వారా, సారీ ఎంపీ గారి డిస్టిలరీల ద్వారా అమ్మినట్టు. మళ్ళీ ఈ కలెక్షన్ అంతా కూడా వాసుదేవ రెడ్డి ఈ మానిటరింగ్ అని ఇవాళ పేపర్లో వచ్చింది. ఇదే ఇప్పుడు చెప్పినట్టు పేర్లు చెప్పకుండా 3 సంవత్సరాల నుంచి నేను అదే మొత్తుకుంటున్నాను. ఆ గొంతు అరిగిపోయింది రచ్చబండలో వీటి గురించి మాట్లాడి 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 మాట్లాడి. ఇప్పుడు తీగలాగితే డొంకని అదే మ్యాటర్. మళ్ళీ ఇవాళ ఆధారం ఉండాలి కదా, మాకు తెలుసు, తెలిసిన సమాచారం నేను చెప్పా. ఇప్పుడు ఆధారాలు కూడా దొరికినాయి అంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఆలస్యమైతే ఆలస్యం అవ్వచ్చు కానీ తెలుస్తుంది. వచ్చిందా? అది యాక్చువల్గా నేను సమర్థిస్తాను. కవితకి బెయిల్ రావటం, ఇప్పుడు దాకా రాకపోవటం అనేది అన్యాయం. ఆంధ్రాలో జరిగిందంతా చూస్తే ఈ 1,000 కోట్ల కుంభక మద్యం, ఓన్లీ మద్యం టు మద్యం కంపేర్ చేద్దాం. ఆ మద్యంలో ఆ ఎలిగేషన్ ఉన్నప్పుడు అన్ని నెలలు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసుకోవచ్చు, తర్వాత ఏమైతే అది అవుతుంది. కానీ అన్ని నెలలు జైల్లో ఉండటం అనేది డెఫినెట్గా అది సమర్థనీయం కాదు. సుప్రీంకోర్టు హ్యాస్ టేకన్ ద రైట్ డెసిషన్, మే నాట్ బి అట్ ద రైట్ టైం, డిలేడ్, బట్ సుప్రీంకోర్టు కాబట్టి ఆ డెసిషన్ తీసుకుంది. అప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి, సరే అక్కడ ఎంతో కొంత కేసు ఉంది, అది ఏ కేసు లేకుండా నా మీద రాజద్రోహం పెట్టి మీ ఛానల్ ఎండిని మీ ఛానల్ ఎండిని పెట్టేశారు A2 A3 కింద. అప్పుడు సుప్రీంకోర్టు దయవలన నేను ప్రాణాలతో బయటపడ్డా. నాకు ఎప్పుడు సుప్రీంకోర్టు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్, ఎక్కడ న్యాయం జరగకపోయినా ఫైనల్గా అక్కడ న్యాయం జరుగుతుందన్నది. బెయిల్ రావటం డెఫినెట్గా, ఎందుకంటే మ్యాటర్ డిలీట్ చేశారు, మ్యాటర్ డిలీట్ చేశారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మా ఫోన్లో కూడా 1 డే అయితే మ్యాటర్ డిలీట్ అవ్వకపోతే ఎంత మెమరీ ఉంటుంది ఆ ఫోన్లో? సో దానిలో పాయింట్ కింద పెట్టి అప్పటికే రేపు మాపో కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే